ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి ఇక్కడ గోవుని ఎన్ని రక్తం చంపేస్తుందో ఆ పురికి పెద్ద పులి జనిగో ఢీకుంటే ఎలా ఉంది? యుద్ధ సీన్ లో సాయిబాబా గారు ఎస్ఐ గారి సీనియర్ ఖైలు ఇంత హుషారుగా తెల్లవారిందని అన్న నేను కూడా ఖర్చు చెప్పాను నరసింహరావు అన్నయ్య ఇది విశేషం తిరుగుతుంది మహిమే అని చెప్పాడు. అది ఇప్పటి వరకు కూడా అదే విధంగా జరుగుతుంది. గోపయ్య తిరుపతమ్మ ఆ జన్మో ఎప్పుడైతే పడుతుంది వెంకటేశ్వర స్వామి భక్తులు భయపడిపోతారు, భక్తే గెలుస్తుంది. దేవుడి కంటే వాడు భక్తి విన్నా చూపించాడు ఆంజనేయ భక్తే గొప్పది. చనిగోవు పొరుగు కాని పడిపోయింది చిన్నగా మెల్లగా వస్తుంది గోవుల దగ్గరికి ఆ చనిగు ఆ ఎలుకు మార్గం ఉన్నదే పెద్ద పులి. ఎప్పుడైతే జన్నిగో అమ్మా నడిచిందో గోవులని చల్లా చదలైపోయింది చల్లా చదలైపోయింది. జన్నిగో కనిపించలేదురా ఏదైతే 700 గోలు కనిపిస్తారు గాని మన బుద్ధి కమ్మలు జరుగుతూ కనిపించలేదు. నా ప్రాంతం మొత్తం తిరిగాము గంగమ్మగుడి ఉంది కదా ఆడకు పోయాలంటే ఒక్కడి వస్తాను సరే మీ ఇద్దరు అంటే ఒక్కడి ఏందబ్బా గజం పాతికే పాతికే కొంత అక్కడ పాతికేగా ఎక్కడ ఆహా గట్టి పడిద్దానా? సరే సరే కడెం పోలేరమ్మ గారు మా చేత ప్రతి సంవత్సరం కథ చెప్పించే దాత కడెం వెంకటేశ్వర గారి ధర్మపత్ని 100 రూపాయలు కానుగా సమర్పించారు. కడెం పోలేరమ్మ గారు భర్త గారు వారి యొక్క మనమలు మనమరాడు ప్రతి సంవత్సరం కథ చెప్పిన విశేషం ఎందుకంటే 36 4 సంవత్సరాలు చేపించారు వస్తా వారి కుటుంబాన్ని కడెం వారి వంశాన్ని ధన కనక వస్తు వాహనిచ్చి ఆయన ఆరోగ్య అభివృద్ధినిచ్చి ఆ లక్ష్మీదేవి తెలియదు వెంకటేశ్వర స్వామి వాన్ని కాపాడేటట్టు ప్రార్థన. అంతలో గోపయ్య ఒక్కడే వస్తున్నాడు ప్రాంతంలో గోపయ్య వచ్చేటువంటి దారిలో పడుకుంటుంది అమ్మా చల్లగా ఇక్కడ పడుకుంటున్నావా?
తెల్లని గోపా హస్తమేశాడు గోపయ్య. ఆ తల్లి ఎలా ఉందన్నయ్యో గొట్టాలి
అక్కడ పెట్టా ఇక్కడ ఫుల్ నెక్స్టర్కే అది మహిమ అదే మహిమ ఏమన్నా భారతం మెలుస్తుందన్నా నీ గుండె